Okay, good afternoon all of you once again. So today we are going to discuss a pair of straight lines. Pair of straight lines. So dantlone undi meaning meer observe cheyandi, pair of straight line. Straight line ante ento telusukona manam already. Mari pair of straight lines ante meaning enti? Ante two straight lines. Pair ante two ne kada. Pair ante two. సో కాబట్టి టూ స్ట్రైట్ లైన్స్, ఆ టూ స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి మనం ఏమేమి నేర్చుకోవాలి అనేది కంప్లీట్గా మీకు సో ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా సో దిస్ ఈ చాప్టర్ నుంచి మనకి టూ ఎల్ఏక్యూస్ వస్తాయిరా ఫైనల్ ఎగ్జామినేషన్లో, టూ 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే 14 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎల్ఏక్యూస్ వస్తాయి, టూ ఎల్ఏక్యూస్ అంటే కంప్లీట్గా మీకు ప్రతి క్వశ్చన్ ఎల్ఏక్యూనే. సో మనం ఎన్ని రోజులు అంటే డిస్కస్ చేయని, అంటే ఇక మనకి విఎస్ఈక్యూలు యాక్చువల్గా మనం చదవాల్సిన పని లేదు ఇందులో, బట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విఎస్ఈక్యూలు కూడా నేర్చుకోవాలి. విఎస్ఈక్యూలు అయితే ఏమి, ఎస్ఈక్యూలు అయితే ఏమి, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎల్ఏక్యూస్ నేర్చుకుంటే సరిపోతుంది. దాంట్లో మెయిన్గా మనకి థీరమ్స్ ఉన్నాయి, 6 థీరమ్స్ ఉన్నాయి మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో, 6 థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ప్రతిదీ ఎల్ఏక్యూనే కాబట్టి మరి ఆ థీరము కొంచెం లెందీగానే ఉంటాయి థీరమ్స్, బట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము 2D కోఆర్డినేట్ సిస్టమ్ కాన్సెప్ట్స్ అలాగే స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్సే యూజ్ చేసుకుంటాం, అది మైండ్లో ఉంచుకోండి. మీరు మనం వేరే వేరే న్యూ కాన్సెప్ట్స్ ఏమి యూజ్ చేయం మనం, 2D జియోమెట్రీ, 2D కోఆర్డినేట్ సిస్టము అలాగే కంప్లీట్గా ఈ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో ఎవరైనా కొంచెం వాటిలో వీక్గా ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియోస్ ఒకసారి చూసుకోండి. 2D కోఆర్డినేట్ సిస్టమ్ కూడా ఉంది మీకు యూట్యూబ్లో, 2D కోఆర్డినేట్ సిస్టమ్ బాగా నేర్చుకోవాలరా. అది బాగా నేర్చుకుంటేనే మిగతా ఏ జామెట్రీ టాపిక్ అయినా ఈజీగా అర్థమయ్యేది. ఆ బేసిక్స్ లేకుండా మనం పై పైన మెడల్ కట్టుకున్న ఉపయోగం ఏం లేదు. అందుకని ఆ 2D కోఆర్డినేట్ సిస్టమ్ మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. రైట్, సో ఇంట్రడక్షన్. సో కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మీన్స్ టూ స్ట్రైట్ లైన్స్. సో దట్ ఈస్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. లెట్ L1 అండ్ L2 బి ద టూ స్ట్రైట్ లైన్స్ అండ్ లెట్ దేర్ ఈక్వేషన్స్ బి A1x plus B1y plus E1 equal to 0 and A2x plus B2y plus E2 equal to 0. అలా తీసుకున్నాం టూ స్ట్రైట్ లైన్స్. సో కన్సిడర్ ద ఈక్వేషన్ దట్ ఈస్ A1x plus B1y plus E1 ఇంటూ A2x plus B2y plus E2 is equal to 0. సో ఈ అంటే రెండింటి యొక్క ప్రొడక్ట్ కన్సిడర్ చేస్తున్నాం. సో దీన్నే మనం కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ అంటాము. టూ స్ట్రైట్ లైన్స్ L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0 టూ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే దెన్ దేర్ కంబైన్డ్ ఈక్వేషన్ ఈజ్ L1 ఇంటూ L2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ కాల్డ్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సింపుల్గా చెప్పాలంటే మీకు L1 ఇంటూ L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్ స్ట్రైట్ లైన్స్ L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మరి ఆ ఈక్వేషన్ తీసుకున్నాం మనం L1 ఇంటూ L2 ఈజ్ ఈక్వల్ టు 0 అని. మరి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పొచ్చు? నౌ లెట్ పి ఆల్ఫా బీటా బి ఏ పాయింట్ ఆన్ ద లోకస్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ 1. అంటే ఆల్ఫా బీటా అనే పాయింట్ ఈ ఈక్వేషన్ అంటే ఈ లోకస్లో ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నాం మనం. చేసుకుంటే ఏం జరుగుతుంది అప్పుడు చూడండి, అంటే మరి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలిగా లోకస్లో పాయింట్, ఎవ్రీ పాయింట్ ఇన్ ద లోకస్ సాటిస్ఫైస్ ఇట్స్ ఈక్వేషన్, అది లోకస్ చాప్టర్లో చెప్పుకున్నాం మన ఆ పాయింట్ని. కానీ దేర్ ఫోర్ ఆల్ఫా బీటా లైస్ ఆన్ ద ఈక్వేషన్ కాబట్టి లోకస్ కాబట్టి, అప్పుడు ఆల్ఫా ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా వై ప్లేస్లో బీటా సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ A1 ఆల్ఫా ప్లస్ B1 బీటా ప్లస్ C1 ఇంటూ A2 ఆల్ఫా ప్లస్ B2 బీటా ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. That means this is a product of two terms becomes 0, then either of the terms may be 0. That is A1 alpha plus B1 beta plus C1 is equal to 0 or A2 alpha plus B2 beta plus C2 is equal to 0. That implies, or if and only if alpha beta lies on L1 equal to 0 or L2 is equal to 0,
దట్ మీన్స్ ఆల్ఫా బీటా, లోకస్ ఆఫ్ ఆల్ఫా బీటా రిప్రజెంట్స్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్. Therefore, we conclude that the locus of the point alpha beta is the pair of straight lines L1 and L2, or pair of straight lines L1 equal to 0 and L2 equal to 0 అని కూడా రాసుకోవచ్చు. సో జస్ట్ ఒక ఐడియా, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఇవ్వటం కోసం చెప్పింది. అది మనం పెద్దగా ఎక్కడ మనం యూజ్ చేయం, బట్ మెయిన్ ఒకటే. ఇప్పుడు చెప్పిన పాయింట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇఫ్ L1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు 0 ఆర్ టూ స్ట్రైట్ లైన్స్, దెన్ దేర్ కంబైన్డ్ ఈక్వేషన్ ఈజ్ L1 ఇంటూ L2 ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. ఆ పాయింట్ ఒక్కటి మనం క్యాచ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్స్ ఇక్కడ మనం చెప్పే పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పే పాయింట్, ద ఈక్వేషన్ 6x² ప్లస్ 11xy మైనస్ 12y² ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 3x మైనస్ 2y ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 5y ఈక్వల్ టు 0 అన్నారా. అంటే మనం ఏం చేసాం, ఇప్పుడు రివర్సల్లో ఇచ్చాం, రెండు ఈక్వేషన్స్ ఇవ్వకుండా కంబైన్డ్ ఈక్వేషన్ ఇచ్చేసాం. కంబైన్డ్ ఈక్వేషన్ ఇచ్చేస్తే అది రిప్రజెంట్ చేసేటువంటి టూ సపరేట్ లైన్స్ ఏంటి అంటే 3x మైనస్ 2y ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 5y ఈక్వల్ 0. ఎలా అవుతుంది మరి అంటే, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇది వచ్చేసింది అనుకోండిరా, అప్పుడు ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేటువంటి టూ లైన్స్ ఇవే అవుతాయి. మరి ఒకసారి ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ చూడండి, ఈ టూ లైన్స్ని ప్రొడక్ట్ చేయండి రా. 3x ఇంటూ 2x 6x² 3x ఇంటూ 5x 15xy మైనస్ 4xy 15xy మైనస్ 4xy రా అంటే 11xy ప్లస్ 11xy మైనస్ 2y ఇంటూ ప్లస్ 5y అంటే మైనస్ 10y² సరిపోయింది. అబ్జర్వ్ చేయండి, 6x² ప్లస్ 11xy మైనస్ 10y² వచ్చేస్తుంది ఆ ప్రొడక్ట్ మనకి. సో కాబట్టి ఈ ప్రొడక్ట్ ఆఫ్ టూ లైన్స్ ఈక్వేషన్ అయింది కాబట్టి, దేర్ ఫోర్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద స్ట్రైట్ లైన్స్ 3x మైనస్ 2y ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 5y ఈక్వల్ టు 0. మరి ఒక్కసారి రెండు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడే 3x మైనస్ 2y ఈక్వల్ టు 0 ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ 2x ప్లస్ 5y ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 ఆల్సో ఏ స్ట్రైట్ లైన్. మరి ఒకసారి ఈ రెండు స్ట్రైట్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తే, ఈ రెండు స్ట్రైట్ లైన్స్లో కూడా కాన్స్టెంట్ మిస్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, మరి కాన్స్టెంట్ మిస్ అయింది కాబట్టి ఆ రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి చెప్పండి మనకి. ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్. దట్ మీన్స్ దీస్ టూ లైన్స్ రిప్రజెంట్స్ ద లైన్స్, పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. దట్ మీన్స్ 6x² ప్లస్ 11xy మైనస్ 10y² ఈక్వల్ టు 0 ఆల్సో రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అలాగే మరి ఇప్పుడు ఈ రెండు ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి టూ స్ట్రైట్ లైన్స్ని మనం ప్రొడక్ట్ చేసుకుంటే ఎలా వచ్చిన టర్మ్స్ అబ్జర్వ్ చేయండి, x² టర్ము, xy టర్ము, y² టర్ము. అంటే ప్రతి టర్మ్లోనూ వేరియబుల్ యొక్క డిగ్రీ ఎలా ఉందో చూడండి, వేరియబుల్ యొక్క పవర్ ఎక్స్పోనెంట్స్. ఇక్కడ ఎక్స్ పవర్ 2 ఉంది, వై వాల్యూ, వై పవర్ లేదు కాబట్టి మనం వై పవర్ 0గా ట్రీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ పవర్ 1, వై పవర్ 1. ఇక్కడ వై స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ పవర్ 0 లాగా ట్రీట్ చేసుకోవచ్చు మనం. అంటే టోటల్గా ప్రతి టర్మ్లో కూడా మనకి ఎక్స్ అండ్ వై పవర్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైని యాడ్ చేసుకుంటే ఎప్పుడు 2, అంటే ఈక్వల్గా ఉంటుంది. అంటే దీన్ని ఏమంటాం ఇప్పుడు, సో మరి ప్రతి టర్మ్లో డిగ్రీ సేమ్ ఉంది, ఎక్స్పోనెంట్స్ అంటే వేరియబుల్స్ యొక్క పవర్స్ ఎక్స్పోనెంట్స్ యొక్క సమ్ సేమ్ ఉంది కాబట్టి, సో అంటే సేమ్ అంటే ఇప్పుడు దాన్ని మీరు మనం మ్యాథ్స్ లాంగ్వేజ్లో ఏమంటామంటే హోమోజీనియస్ అంటాం. మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో కూడా వస్తుంది హోమోజీనియస్ సొల్యూషన్ అనే వర్డ్. హోమోజీనియస్ సొల్యూషన్ మీన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ సేమ్ క్వాంటిటీలో మనం మిక్స్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ హోమోజీనియస్ సొల్యూషన్ అంటాం. అలాగే ఇక్కడ కూడా మనకి ప్రతి టర్మ్లోనూ డిగ్రీ సేమ్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ హోమోజీనియస్ ఈక్వేషన్. 6x² ప్లస్ 11 ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, నాట్ ఓన్లీ డిగ్రీ 2, డిగ్రీ 3 ఇచ్చాడు అనుకోండి, ప్రతి టర్మ్లో డిగ్రీ 3 ఉందనుకోండి, వేరియబుల్స్ యొక్క పవర్స్ సమ్ వాల్యూ, అప్పుడు దట్ ఈస్ కాల్డ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 అంటాం. ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 అంటాము. దట్స్ ఆల్. మరి అదేవిధంగా
ఇప్పుడు నాన్ పార్సింగ్ త్రూ ఆరిజిన్ స్ట్రైట్ లైన్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2, ద ఈక్వేషన్ 6x² + 11xy - 10y² + 4x - 9y - 2 = 0 represents the pair of straight lines 3x - 2y - 1 = 0 and 2x + 5y + 2 = 0. చూడండి, నేను మళ్ళీ సేమ్ టర్మ్స్ అంటే ఎక్స్ వై టర్మ్స్ అవే కంటిన్యూ చేశాను, 2x + 5y, 2x + 5y. జస్ట్ ఎక్స్ట్రా నేను ఇక్కడ -1 ఇక్కడ 2 యాడ్ చేశాను అంతే. సో క్లియర్లీ దీస్ టూ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. దెన్ దేర్ కంబైన్డ్ ఈక్వేషన్, దట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈక్వేషన్స్నే మనం కంబైన్డ్ ఈక్వేషన్ అంటాం. మరి ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ చేసుకుంటే ఏమొస్తుందంటే ఇలా వస్తుంది. మీరు మల్టిప్లై చేసి చూసుకోండి, తర్వాత కావాలంటే నేను డైరెక్ట్గా వేసాను అంటే మనకి ఎంత ఇక్కడ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మనకు పెద్దగా అవసరం లేదని. 6x² + 11xy - 10y² + 4x - 9y - 2 = 0. సో దిస్ ఈస్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ 3x - 2y - 1 = 0 అండ్ 2x + 5y + 2 = 0. సో అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ 3 టర్మ్స్లో డిగ్రీ సేమే ఉంది, బట్ ఇక్కడ 4x అంటే ఓన్లీ డిగ్రీ 1 ఉంది. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, ఈ టర్మ్ యొక్క డిగ్రీ కూడా 1, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 0. అంటే అసలు అక్కడ వేరియబుల్సే లేవు, ఎక్స్ అండ్ వై లేవు. అంటే అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమంటాం అంటే కొన్ని టర్మ్స్ అంటే టర్మ్స్ యొక్క డిగ్రీస్ సేమ్ లేవు కాబట్టి, సో దిస్ ఈజ్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, అది. సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ దానికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేటువంటి 2 స్ట్రైట్ లైన్స్ అవి అని చెప్తాం మనం. రైట్, నెక్స్ట్ డెఫినేషన్. ఇప్పుడు మనం చెప్పిన 2 పాయింట్స్నే మనం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాంరా. ఇఫ్ ఏ కామా బి కామా హెచ్ ఆర్ రియల్ నంబర్స్ నాట్ ఆల్ 0, దెన్ ద ఈక్వేషన్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ax² + 2hxy + by² = 0. సో మనకు ఆ ప్రీవియస్ ఈక్వేషన్ ఈ ఫామ్లోనే ఉందిరా, ఎక్స్ స్క్వేర్ టర్ము, ఎక్స్ వై టర్ము, వై స్క్వేర్. అందుకనే మనం ఆ జనరల్ ఈక్వేషన్ని ఇలా కంపేర్ చేసుకుంటాం, ఇలా డినోట్ చేస్తాం. జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, జనరల్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే దట్ ఈస్ ax² + 2hxy + by² = 0. కాబట్టి హోమోజీనియస్ కాబట్టి దాన్ని హెచ్ అనే వర్డ్తో లెటర్తో డినోట్ చేస్తాం రా. హెచ్ స్టాండ్స్ ఫర్ హోమోజీనియస్. సో ఈజ్ కాల్డ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ అదే మరి నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఏ బి హెచ్ ఆర్ రియల్ నంబర్స్ నాట్ ఆల్ 0, దెన్ ద ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 ఈజ్ కాల్డ్ జనరల్, దట్ ఈస్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై అంటాం. ఆల్రెడీ ఈ సెకండ్ ఈక్వేషన్ గురించి మనకి ఆల్రెడీ పరిచయం ఉంది, ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఎక్కడ వచ్చింది మనకి ఇది ఈక్వేషన్? రెండు వచ్చినాయి మనకి, గుర్తెచ్చుకోండి. చేంజ్ ఆఫ్ యాక్సెస్ లో వచ్చినాయి మనకి. సో కాబట్టి ఇది ఈక్వేషన్ కూడా మనకు మైండ్ లో ఉండాలి ఎప్పుడు. వాట్ ఇస్ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై అంటే సింపుల్ గా ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అని చెప్పాలి. అలాగే హోమోజీనియస్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై అడిగితే ఇలా ax² + 2hxy + by² = 0 అని చెబితే సరిపోతుంది. జనరల్ హోమోజీనియస్ ఈక్వేషన్, ఇది జనరల్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, అది. సో హోమోజీనియస్కి నాన్ హోమోజీనియస్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చేసిన అబ్జర్వేషన్ ప్రకారం, సో ఎవరి హోమోజీనియస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనుకున్నాం మన ఐడియా, ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి. అలాగే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే అది 2 లైన్స్ని కనుక రిప్రజెంట్ చేస్తే దే డు నాట్ పాస్ త్రూ ఆరిజిన్, అది. రైట్, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ థీరం. సో ఈ థీరము ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ తెలుసుకోవాలి
అంతే. ఇఫ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ జీరో రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ జీరో అనేది రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అకార్డింగ్ టు ద ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఇక్కడ కండిషన్ ఉంది, అక్కడ కండిషన్ అబ్జర్వ్ చేయండి. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అయితే మాత్రమే ఇది ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి రెండు స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అదే హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి ఇంకో కండిషన్ ఉంటుంది మనకి. హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి అయినట్లయితే దిస్ ఈక్వేషన్ డస్ నాట్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సింప్లీ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఇమాజినరీ లైన్స్ అని మనం చెప్తాం. ఎస్, అది ఎలా చెప్తాము ఏంటి అనేది ఒకసారి మనం ఒక థీరం చేస్తున్నాము, జాగ్రత్తగా చూడండి. నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఐడియా అంటే వెన్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎవరైనా ఎవరైనా అడిగితే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నప్పుడు హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఏబి. కండిషన్ గుర్తుంటే చాలు మనకి. అది రైట్. ఫస్ట్ కేస్ వన్ చూసుకుందాం మనం. కేస్ వన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏబిహెచ్ల గురించి మనకు మెన్షన్ చేయాలా. సపోజ్ ఏ జీరో అయిందనుకోండి, ఏఆర్బి వాట్ ఎవర్ ఇట్ మేబి, ఏ జీరో అయినా బి జీరో అయినా ఒకే విధంగా ఉంటుంది కేసు. అందుకని ఒక కేసు డీల్ చేస్తాం ఫస్ట్. సపోజ్ ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు జీరో, అప్పుడు ఏ వాల్యూ జీరో అయితే అప్పుడు దిస్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఎలా మారుతుంది, ఏ ప్లస్లో జీరో రాసుకుంది. ఇప్పుడు ఇందులో మనం వై కామన్ తీసుకోవచ్చు, అంటే టూ హెచ్ ఎక్స్ ప్లస్ బివై ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. క్లియర్లీ మరి దిస్ ఈక్వేషన్ దట్ ఈస్ టూ హెచ్ ఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు జీరో ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ టూ లైన్స్, ఎల్ వన్ ఇంటూ ఎల్ టూ ఈక్వల్ టు జీరో ఫామ్ వచ్చేసింది. ఎల్ వన్ ఇంటూ ఎల్ టూ ఈక్వల్ టు జీరో. సో గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద టూ లైన్స్ టూ హెచ్ ఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు జీరో అండ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. క్లియర్లీ వై ఈక్వల్ టు జీరో, వై ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ ఇన్ కోఆర్డినేట్ ప్లేన్ ఎక్స్ యాక్సిస్. క్లియర్లీ ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ మనకు తెలుసు. అలాగే టూ హెచ్ ఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు జీరో ఈక్వేషన్లో కూడా మనకి కాన్స్టెంట్ అబ్సెంట్ అయింది, హెన్స్ దిస్ ఈక్వేషన్ ఆల్సో పాసింగ్ త్రూ ఆరిజిన్. దట్ మీన్స్ వెన్ ఏ ఈక్వల్ టు జీరో ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో అంటే ఏ ఈక్వల్ టు జీరో అయినా అలాగే బి ఈక్వల్ టు జీరో అయినా సరే అదే రూల్. సో విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. మరి ఇప్పుడు ఏ కానీ బి కానీ జీరో కాకపోతే పరిస్థితి ఏంటి? సపోజ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, ఏ నాట్ ఈక్వల్ టు జీరో అనుకోండి, అంటే అప్పుడు ఆ ఈక్వేషన్ మొత్తాన్ని మనం ఏతో మల్టిప్లై చేసుకోవచ్చు. అది గివెన్ ఈక్వేషన్, దాన్ని ఏతో మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లయింగ్ ఆన్ రాసుకుంటా స్టెప్ కావాలంటే నోట్స్లో రాసుకుంటే కనుక ఇక్కడ మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏ అని రాసుకోండి. రాసుకుంటే దెన్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏ హెచ్ ఇంటూ ఎక్స్ వై ప్లస్ ఏబి వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో. అంటే ఏం లేదు రా, దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కింద మార్చుతున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం. సో మరి అలా కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందంటే అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే దట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు మనం. అలా టూ టర్మ్స్ వస్తాయి అప్పుడు. అందుకనే దీన్ని ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం మనం. దాన్ని అలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వన్ అయినా చేయాలి, లేదా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ ఫస్ట్ టర్మ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటట్లుగానే అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేరే ఉంది, ఇప్పుడు ఏతో మల్టిప్లై చేస్తే దిస్ బికమ్స్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, అంటే ఏ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు మనం. ఏతో మల్టిప్లై చేస్తే ఇలా ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, దీన్ని ఏ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అందుకోసం. సో ఇప్పుడు దీన్ని ఏ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయండి, అలాగే టూ ఇంటూ ఏఎక్స్ ఒక చోట రాయండి, హెచ్వై ఒక చోట రాసుకోండి ఆర్డర్లో ఏఎక్స్ హెచ్వై. మరి ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఫామ్లో కనపడతా ఉంది టర్మ్స్. ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఫామ్ కనపడతా ఉంది. మరి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంటే చక్కగా మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయగలం దాన్ని.
మరి ఇక్కడ బి స్క్వేర్ టర్మ్ అంటే హెచ్వై హోల్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ మనకి ఎక్కడ పై టర్మ్ పై ఈక్వేషన్ లో కనిపించట్లేదు మనకి. కాబట్టి ఏం చేద్దాం అంటే హెచ్వై హోల్ స్క్వేర్ ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. ఇక మిగతా ఆ ఏబివై స్క్వేర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవటం ఈజ్ ఈక్వల్ టు జీరో. చూడండి ఎందుకు హెచ్వై హోల్ స్క్వేర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేశాను అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఫామ్ కనపడుతుంది, బి ప్లేస్ లో హెచ్వై ఉంది. ఇఫ్ వీ హ్యావ్ బి స్క్వేర్ టర్మ్ సో వీ కెన్ రైట్ దీస్ త్రీ టర్మ్స్ ఇన్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్. సో టు కన్వర్ట్ దిస్ ఇన్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ వీఆర్ యాడింగ్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ హెచ్వై హోల్ స్క్వేర్ రైట్. సో ఈ ఫస్ట్ త్రీ టర్మ్స్ బికమ్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై హోల్ స్క్వేర్. ఆ త్రీ టర్మ్స్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై హోల్ స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా ఈ టూ టర్మ్స్లో చూడండి ఇది హెచ్ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది, ఇది ఏబి వై స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు వై మైనస్ వై స్క్వేర్ కామన్ తీయండి అందులో. ఆ టూ టర్మ్స్లో మైనస్ వై స్క్వేర్ కామన్ తీస్తే ఇది మైనస్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి హెచ్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఏబి ఉండిపోతుంది. ఎలా ఉంటుంది? సో క్లియర్లీ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ బట్ సెకండ్ టర్మ్ ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా కనిపించట్లేదు. వై స్క్వేర్ వైకి స్క్వేర్ ఉంది బాగానే ఉంది బట్ దీనికి ఇక్కడ దీని ఇది నంబర్ కాబట్టి ఏబిహెచ్లో రియల్ నంబర్స్ కాబట్టి ఇది సమ్ రియల్ నంబర్ ఓ టూ త్రీయో ఫోర్ ఉందనుకోండి టూ స్క్వేర్ ఈజీగా రాస్తాం. మరి త్రీ ఆర్ టూ ఇలాంటి నంబర్స్ వచ్చినాయి అనుకోండి మరి అప్పుడు ఏం చేయాలి? టూని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయాలంటే ఏం చేయాలి? రూట్ టూ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. త్రీని స్క్వేర్ ఫామ్లో రాయండి అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ అని రాస్తాం మనం. అలాగే ఇక్కడ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఉంది కాబట్టి దాన్ని రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి హోల్ స్క్వేర్ అని రాయండి. రైట్. సో దిస్ ఈజ్ అవర్ ద ఫామ్. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే ఏఎక్స్ ప్లస్ హెచ్వై, బి అంటే వై ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. సో దిస్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దిస్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ కాబట్టి ఏబి ఈక్వల్ టు జీరో అంటే ఇదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈక్వల్ టు జీరో ఆర్ బోత్ కూడా రావచ్చు. సో గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద టూ లైన్స్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఈక్వల్ టు జీరో అండ్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై మైనస్ వై ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఈక్వల్ టు జీరో. రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఆ టూ స్ట్రైట్ లైన్స్ని. ఇప్పుడు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి జీరో అయిందనుకోండి, జీరో అయితే ఇది ఏఎక్స్ ప్లస్ హెచ్వై జీరో అవుతుంది, ఇక్కడ కూడా ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఈక్వల్ టు జీరోనే అవుతుంది. అంటే టూ స్ట్రైట్ లైన్స్ ఐడెంటికల్ అయిపోతాయి లేదా వాటినే మనం ఐడెంటికల్ ఆర్ కోయిన్సిడెంట్ లైన్స్ అని కూడా మాట్లాడుకోవచ్చు. అది హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి పాజిటివ్ అయింది అనుకోండి అప్పుడు టూ లైన్స్ డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్ అవుతాయి. అదే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి నెగిటివ్ అయితే అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ క్వాంటిటీ ఈజ్ ఇమాజినరీ వాల్యూ. సో కాబట్టి అప్పుడు ఈ టూ స్ట్రైట్ లైన్స్ కూడా ఇమాజినరీ లైన్స్ అయిపోతాయి మనకి. సో క్లియర్గా మరి అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిలో కూడా కాన్స్టెంట్ టర్మ్ లేదు. అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా కాన్స్టెంట్ లేదు. ఏఎక్స్ హెచ్వై మళ్ళీ ఇక్కడ కూడా వై టర్మే ఉంది, ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇక్కడ కూడా వై టర్మే ఉంది. నో కాన్స్టెంట్ ఇన్ బోత్ ద ఈక్వేషన్స్, హెన్స్ వీ కెన్ సే దట్ బోత్ ద లైన్స్ పాసెస్ త్రూ ఆరిజన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజన్. రైట్. నోట్ పాయింట్స్ ఇవే మనం గుర్తుంచుకోవాలి. ఇఫ్ హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి అంటే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి లెస్ దాన్ జీరో మీన్స్ హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి అని. సో ఇఫ్ హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఈక్వల్ జీరో రిప్రజెంట్స్ టూ ఇమాజినరీ లైన్స్ హ్యావింగ్ రియల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దట్ ఈస్ ద ఆరిజిన్. అబ్జర్వ్ చేయండి టూ లైన్స్ ఇమాజినరీ లైన్స్ అవుతాయి బట్ వీటి రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మాత్రం ఆరిజిన్ అవుతుంది బికాస్ జీరో జీరో సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్, హెన్స్ జీరో జీరో ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ లైన్స్ అండ్ ద లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఇమాజినరీ లైన్స్ విత్ రియల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్.
అని ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఇమాజినరీ లైన్స్ పాసింగ్ త్రూ రియల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ జీరో రిప్రజెంట్స్ టూ ఇమాజినరీ లైన్స్ హ్యావింగ్ రియల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వెన్ హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి. వెరీ గుడ్, అది కండిషన్. సెకండ్, ఇఫ్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, చూపించాం అక్కడ జీరో అయిపోద్ది కాబట్టి అప్పుడు ఏఎక్స్ ప్లస్ హెచ్ వై రెండోది కూడా ఏఎక్స్ ప్లస్ హెచ్ వై అయింది. ఇఫ్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ కోయిన్సిడెంట్ లైన్స్ అంటున్నాం, రిప్రజెంట్స్ కోయిన్సిడెంట్ లైన్స్. ఇఫ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ టూ రియల్ అండ్ డిఫరెంట్ లైన్స్. సో ఇందులో ఈ టూ పాయింట్స్, సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ కంపల్సరీగా మైండ్లో ఉంచుకోవాలరా మనం. అంటే ఒక సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ఐడెంటికల్ లైన్స్ని లేదా కోయిన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడిగితే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. ఇఫ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ టూ రియల్ అండ్ డిస్టింక్ట్ లైన్స్. ఈ కోయిన్సిడెంట్ లైన్స్ అనేవాడు మనకి థర్డ్ చాప్టర్లో థర్డ్ ఎక్సర్సైజ్లో కూడా వస్తుందిరా మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఉంది, ఒక 7 marks గ్యారంటీ ప్రాబ్లం ఎక్సర్సైజ్ నుంచి ఆ ఎక్సర్సైజ్లో ఈ కాన్సెప్ట్ అవసరం అవుతుంది. అందుకని ఈ పాయింట్స్ కూడా కొంచెం మైండ్లో ఉంచుకోండి. జస్ట్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఈక్వల్ టు రిప్రజెంట్స్ కోయిన్సిడెంట్ లైన్స్, ఒక పాయింట్ మైండ్లో ఉంచుకోండి. ఆబ్జెక్టివ్గా అయితే 3 points కావాల్సిందే మనకి. నెక్స్ట్, ఇక్కడ ఈ థియరము ఇంపార్టెంటే కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అడగలేదు మనకి. కానీ దీంట్లో ఉన్నటువంటి 2 points కూడా ఇప్పుడు మనం అలా హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి, 3 conditions ఎలా మైండ్లో ఉంచుకోవాలి అని చెప్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్లోను ఆ పాయింట్ మనం మైండ్లో ఉంచుకోవాలి. ఏంటి చూడండి ఒకసారి, ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఈక్వల్ జీరో రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దెన్ సమ్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ ఈజ్ మైనస్ టూ హెచ్ బై బి అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద లైన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ ఈజ్ ఏ బై బి. మరి టూ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనగానే ఇమ్మీడియట్గా మనకు స్లోప్స్ ఎగ్జిస్ట్ అయితే therefore the sum of the slopes of the lines minus 2h by b formula ante ippudu let m1 comma m2 be the slopes anukunna slopes of the lines aithe then m1 plus m2 equal to minus 2h by b and m1 m2 is equal to a by b formula gurtunchukovalra dani meeda manaku inka chaala problems objective lo vastayi ip lo kuda oka 2-3 problems tagultayi manaku right mari ippudu ఆ సమ్ ఆఫ్ ద స్లోప్స్ మైనస్ టూ హెచ్ బై బి ఎలా అవుతుంది అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏ బై బి ఎలా అవుతుందో ఒక్కసారి మనం ప్రూఫ్ చేసుకుందాం. ప్రూఫ్ చేసుకుంటే రేపు ఎప్పుడైనా ఫార్ములా మనం మర్చిపోయినా సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఎంత మర్చిపోయినా ఈ ప్రూఫ్ చేసుకుంటే మనం మనం తెచ్చుకోవచ్చు ఆ ప్రూఫ్ నుంచి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రొసీజరు ప్రతి థీరంలో యూస్ చేసుకుంటాం ఇక్కడ చేసే ప్రొసీజర్ని. అందుకని ప్రొసీజర్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. చూడండి ఒకసారి, మరి ఇప్పుడు ఇది 2 straight lines రిప్రజెంట్ చేస్తే సమ్ ఆఫ్ దేర్ స్లోప్స్ మైనస్ టూ హెచ్ బై బి అన్నాడు. మరి ఇది 2 straight lines రిప్రజెంట్ చేస్తుంది పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి లెట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ ద లైన్స్ మీ ఇష్టం a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు జీరో a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకోవచ్చు లేదా l1x ప్లస్ m1y ఈజ్ ఈక్వల్ టు జీరో l2x ప్లస్ m2y ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడి నుంచి అన్నిటికీ ఇదే కాన్సెప్ట్ వాడతాం. అంటే హోమోజీనియస్ రిప్రజెంట్ చేసేటువంటి 2 lines అనగానే ఇవే ఎజ్యూమ్ చేసుకుంటాం మనం. l1x ప్లస్ m1y ఈక్వల్ టు జీరో, l2x ప్లస్ m2y ఈక్వల్ టు జీరో. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాము, ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి 2 straight lines రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు కదా, మీరు స్ట్రైట్ లైన్స్లో మాకు చాలా బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పారు, ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేట స్ట్రైట్ లైన్ ఎప్పుడు వైక్వల్ ఎంఎక్స్ ఫామ్లో ఉంటుందని.
ఇప్పుడు టూ స్ట్రైట్ లైన్స్ కాబట్టి వై ఈక్వల్ టు ఎమ్ వన్ ఎక్స్, వై ఈక్వల్ టు ఎమ్ టూ ఎక్స్ తీసుకోవచ్చా సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. కాకపోతే మనకి వై ఈక్వల్ టు ఎమ్ వన్ ఎక్స్, వై ఈక్వల్ టు ఎమ్ టూ ఎక్స్ ఎప్పుడు తీసుకోవాలి? ఇఫ్ స్లోప్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడే అలా తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం అలా తీసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే స్లోప్ సమాధ స్లోప్స్ అని క్లియర్గా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనం తీసుకోవచ్చు అలాగా. కాకపోతే ఇక్కడ మన థీరమ్స్ అన్నీ కూడా ఇలా, అంటే మనకి ఇచ్చినటువంటి లైన్స్లో ఏదైనా ఒక లైన్ వర్టికల్ లైన్ అయితే అప్పుడు మనకి సమ్ ఆఫ్ ద స్లోప్స్ మైనస్ టూ హెచ్ బై బి ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏ బై బి అసలు పాజిబులే అవ్వదు అది. ఎందుకంటే వర్టికల్ లైన్ యొక్క స్లోప్ ఇన్ఫినిటీ అవుతుంది, అప్పుడు సమ్ ఆఫ్ ద స్లోప్స్ మైనస్ టూ హెచ్ బై బి అంటే బి వాల్యూ జీరో లాగా వస్తుంది అక్కడ మనకి. సో ఇన్ఫినిటీ అయిపోతుంది సమ్ ఆఫ్ ద స్లోప్స్, అంటే సమ్ ఆఫ్ ద స్లోప్సే డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సరే, ప్రస్తుతం ఆ కేసులన్నీ వద్దు, మనం సింపుల్గా టూ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తే దెన్ సమ్ ఆఫ్ దర్ స్లోప్స్ మైనస్ టూ హెచ్ బై బి అని, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏ బై బి అని ప్రూవ్ చేద్దాం. రైట్, దిస్ లెట్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ దీస్ టూ లైన్స్, అంటే ఇది రిప్రజెంట్ చేసేటువంటి టూ స్ట్రైట్ లైన్స్ ఇవి అనుకుంటే అప్పుడు ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఈ పైది అవుతుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వై స్క్వేర్ ఇక్కడ జీరో అవుతుంది. మరి కంబైన్డ్ ఈక్వేషన్ అంటే రెండింటి యొక్క ప్రోడక్ట్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని దీనికి ఈక్వల్ చేయాలి. ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఈక్వల్ జీరో, ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ అంటే ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఇంటూ ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ వై ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్ రాసుకోవాలి. సరే, అది చేద్దాం తర్వాత. మరి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అందరూ, ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఈక్వల్ జీరో, వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్? మైనస్ ఎల్ వన్ బై ఎమ్ వన్ సార్. అలాగే స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్? మైనస్ ఎల్ టూ బై ఎమ్ టూ. అంతే, ఆ టూ నంబర్స్ ని ఎడిషన్ ఒకసారి ప్రొడక్ట్ ఒకసారి చేసి ఆన్సర్స్ రాసుకుంటాం. అది రాయాలి అంటే ముందు మనకి ఆ ప్రొడక్ట్ చేసినప్పుడు ఎల్ వన్ ఎల్ టూ బై ఎమ్ వన్ ఎమ్ టూ అంటే టర్మ్స్ వస్తాయి, ఆ వాల్యూస్ ముందు కనుక్కోవాలి మనం. రైట్, నౌ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఇంటూ ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ ప్లస్ బి వై స్క్వేర్, లేదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ ప్లస్ బి వై స్క్వేర్ ముందు రాసి తర్వాత నీ టూ లైన్స్ రాయొచ్చు రా, నో ప్రాబ్లం. ఈక్వల్ టునే కదా, ఏ ఈక్వల్ టు బి అన్నా బి ఈక్వల్ టు ఏ అన్నా ఒకటే, ఎలాగైనా రాసుకోవచ్చు. ఒక్క ప్రాబ్లంలో వాళ్ళు రకరకాలుగా చేశారు స్లైడ్స్లో, ఇంకా మళ్ళీ దాన్ని అట్టి మార్చడం ఎందుకులే అని చెప్పేసి కొన్ని చోట్ల నేను చేంజ్ చేయలేదు. రైట్, ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఇంటూ ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ. రైట్, మల్టిప్లై దీస్ టూ టర్మ్స్ ఫస్ట్, ఎల్ వన్ ఎల్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్, అలాగే ఎల్ వన్ ఎమ్ టూ ఇంటూ ఎక్స్ వై ప్లస్ ఎమ్ వన్ ఎల్ టూ ఇంటూ ఎక్స్ వై ప్లస్ ఎమ్ వన్ ఎమ్ టూ వై స్క్వేర్, ఇలా ఫోర్ టర్మ్స్ వస్తాయి రా. ఫస్ట్ బ్రాకెట్లో టూ టర్మ్స్ ఉన్నాయి, సెకండ్ బ్రాకెట్లో టూ టర్మ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ చేస్తే ఫోర్ టర్మ్స్ వస్తాయి మొత్తం మనకి. ఇప్పుడు ఇందులో రెండు సిమిలర్ టర్మ్స్ ఉన్నాయి చూడండి, ఎల్ వన్ ఎల్ టూ ఎక్స్ స్క్వేర్ ఒకటే టర్ము, ఇది ఎక్స్ వై టర్మే, ఇది ఎక్స్ వై టర్మే ఉంది. అప్పుడు ఈ రెండింటిలో ఎక్స్ వై మనం కామన్ తీస్తే ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ ఇంటూ ఎక్స్ వై వస్తుంది, ప్లస్ ఎమ్ వన్ ఎమ్ టూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ వస్తుంది. అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ ఇంటూ ఎక్స్ వై ప్లస్ ఎమ్ వన్ ఎమ్ టూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్. ఇప్పుడు మనం చేసినటువంటి త్రీ స్టెప్స్ ప్రతి థీరంలో చేస్తాం రా మనం, ప్రతి థీరంలో ఈ త్రీ స్టెప్స్ చేస్తాం. నెక్స్ట్ కంపేరింగ్ లైక్ టర్మ్స్, చూడండి ఈ రెండు ఈక్వేషన్స్ ఇప్పుడు ఐడెంటికలే కాబట్టి లైక్ టర్మ్స్ కంపేర్ చేయండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎల్ వన్ ఎల్ టూ ఉంది, దేర్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ఎల్ టూ. అలాగే ఎల్ ఎక్స్ వై కోఎఫిషియంట్ ఇక్కడ ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ ఉందిరా, ఇక్కడ ఎక్స్ వై కోఎఫిషియంట్ టూ హెచ్ ఉంది, ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ ఇస్ ఈక్వల్ టు టూ హెచ్ రాసుకుంటాం. అలాగే వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎమ్ వన్ ఎమ్ టూ ఇస్ ఈక్వల్ టు బి. ఇప్పుడు మీరు చేతనైతే డైరెక్ట్గా రెండు లైన్స్ ప్రొడక్ట్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వై స్క్వేర్ రాసుకొని చేతనైతే ఈ రెండు స్టెప్స్ రాసుకున్నా చాలు, కంపేరింగ్ లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ఎల్ వన్ ఎల్ టూ ఈక్వల్ టు ఏ, ఎమ్ వన్ ఎమ్ టూ ఈక్వల్ టు బి, ఎల్ వన్ ఎమ్ టూ. ఎందుకంటే ప్రతి థీరంలో కూడా ఈ త్రీ టర్మ్స్ ఫిక్స్డ్ రా, ఆ త్రీ టర్మ్స్ ఫిక్స్డ్,
కాబట్టి బై హార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఫస్ట్ స్టెప్, లెట్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద లైన్స్ అని చెప్పేసారు, రాసుకొని ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఇంటూ ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్, ఇది ఒక్కటి రాసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టెప్ని ఆ తర్వాత స్టెప్ని ఈ స్టెప్ వేయక్కర్లేదు, వేయకుండా డైరెక్ట్గా కంపేరింగ్ లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ ఎల్ వన్ ఎల్ టూ ఈక్వల్ టు ఏ, ఎమ్ వన్ ఎమ్ టూ ఈక్వల్ టు బి, ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ ఈక్వల్ టు హెచ్, మీకు చేతనైతే రాసుకోవచ్చు, అంతే బై హార్ట్ చేసి రాసుకోవచ్చు. లేదా ఇక ఇప్పుడు ఆ రెండు స్టెప్లు ఎక్స్ట్రా పడతాయి, అప్పుడు మీకు మీరు ఇది డైరెక్ట్గా గుర్తుంచుకోలేకపోతే ఇప్పుడు మనం ప్రొడక్ట్ చేసి కంపేర్ చేసుకోండి సరిపోతుంది. ప్రతి తీరంలో చేయాలి ఇదే ఇదే ప్రొసీజర్, అందుకని బాగా రావాలి అందరికీ ఆ ప్రొసీజర్ చేయటం. రైట్, ఇప్పుడు చూద్దాం లైన్స్ ఇవిరా, మనకి ఇచ్చిన లైన్స్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఈక్వల్ టు జీరో, ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ వై ఈక్వల్ టు జీరో, అవి మనం తీసుకున్న లైన్స్. నా స్లోప్ ఆఫ్ లైన్ ఎల్ వన్ బై మైనస్ ఎల్ వన్ బై ఎమ్ వన్, సెకండ్ లైన్ స్లోప్ మైనస్ ఎల్ టూ బై ఎమ్ టూ. ఇప్పుడు సమ్ ఆఫ్ ద స్లోప్స్ చూద్దాం ఒకసారి. సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు మైనస్ ఎల్ వన్ బై ఎమ్ వన్ ప్లస్ మైనస్ ఎల్ టూ బై ఎమ్ టూ. ఈ మైనస్ కామన్ తీసేయచ్చు బయటికి, మనం తీసాక ఎల్సిఎం తీసుకుంటే ఎమ్ వన్ ఎమ్ టూ డెనామినేటర్ అవుతుంది, న్యూమినేటర్ ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ అవుతుంది. ఇలా మరి ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు టూ హెచ్ అని, ఎమ్ వన్ ఎమ్ టూ వాల్యూ కూడా తెలుసు బి అని, దట్ ఈస్ మైనస్ టూ హెచ్ బై బి. దేర్ ఫోర్ సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు మైనస్ టూ హెచ్ బై బి, అయిపోయింది ప్రూఫ్. నెక్స్ట్ ఇంకా ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ కనుక్కోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు మైనస్ ఎల్ వన్ బై ఎమ్ వన్ ఇంటూ మైనస్ ఎల్ టూ బై ఎమ్ టూ. సో మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. సో ఎల్ వన్ ఎల్ టూ బై ఎమ్ వన్ ఎమ్ టూ. మరి ఎల్ వన్ ఎల్ టూ అంటే ఏ, ఎమ్ వన్ ఎమ్ టూ అంటే బి, దట్ ఈస్ ఈక్వల్ టు దేర్ ఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. సో ఇలా సమ్ ఆఫ్ ద స్లోప్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ అంటే మీకు మైండ్లో ఉంచుకోవాల్సింది లెఫ్ట్ సైడ్ పార్ట్ కాదు, రైట్ సైడ్ పార్ట్. ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు ఏ బై బి, సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ హెచ్ బై బి, అది గుర్తుండాలి. స్లోప్స్ ఎలాంటివైనా కావచ్చు, మనకు అనవసరం స్లోప్స్ ఎలా ఉన్నా సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఎప్పుడు మైనస్ టూ హెచ్ బై బి, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏ బై బి. ఇప్పుడు నేను దాన్ని ఒక నోట్ పాయింట్ లాగా రాశాను, అంటే లైన్స్ మార్చాను ఇక్కడ. లెట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ రిప్రజెంట్స్ ద లైన్స్. అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ద లైన్స్ లైక్ దిస్, వైక్వల్ టు ఎమ్ వన్ ఎక్స్, వైక్వల్ టు ఎమ్ టూ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు స్లోప్ ఆఫ్ లైన్ వన్ ఎమ్ వన్ అవుతుంది, స్లోప్ ఆఫ్ లైన్ టూ ఎమ్ టూ అవుతుంది. సమ్ ఆఫ్ ద స్లోప్స్ మీన్స్ ఎమ్ వన్ ప్లస్ ఎమ్ టూ, దట్ ఈస్ మైనస్ టూ హెచ్ బై బి. అలాగే ఎమ్ వన్ ఇంటూ ఎమ్ టూ ఏ బై బి, అది ప్రొసీజర్. అంటే లైన్స్ నువ్వు తీసుకునే విధానం ఎలా ఉన్నా సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఎంత అవుతుందో దాని వాల్యూ మైనస్ టూ హెచ్ బై బి, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఆల్వేస్ ఏ బై బి, అది మైండ్లో ఉంచుకోవాలి మీరు. లైన్స్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు, ఎలా తీసుకున్నా సమ్ ఆఫ్ ద స్లోప్స్ మైనస్ టూ హెచ్ బై బి, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు ఏ బై బి, దట్స్ ఆల్. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థీరమ్ ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్. ఇఫ్ థీటా ఈజ్ ఎన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో, దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాము స్ట్రైట్ లైన్స్లో, ఇఫ్ థీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ ఈ వన్ ఈక్వల్ టు జీరో, ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ ఈ టూ ఈక్వల్ టు జీరో, దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ బై రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బి వన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బి టూ స్క్వేర్ యూజ్ చేసాం మనం. అంటే టూ డిస్టింక్ట్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చినట్లయితే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆల్రెడీ మనం ఫార్ములా డిరైవ్ చేసుకున్నాము స్ట్రైట్ లైన్స్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇస్తాడు, కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసి ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేటువంటి టూ లైన్స్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే
మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు, అంటే దీన్ని స్ప్లిట్ చేసి టూ లైన్స్ గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్ లైన్స్ లో కాస్ తీటా ఫార్ములా వేసుకోవచ్చు. మరి అది చాలా లెంతీ ప్రాసెస్ కదా, దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకొని తర్వాత మళ్ళీ కాస్ తీటా ఇక్కడ ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ. అందుకనే మనం ఒక ఫార్ములా డెరైవ్ చేస్తున్నాం. ఈ ఫార్ములా ఎలా డెరైవ్ చేస్తాము అంటే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజరే ఏది, టూ లైన్స్ సపరేట్ లైన్ తీసుకొని స్ట్రైట్ లైన్స్ లో కాస్ తీటా ఫార్ములా అప్లై చేసి దాని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది ఆన్సర్, ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ అని ఆన్సర్ వస్తుంది. అది ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. మరి ప్రూఫ్ అనగానే, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి లెట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఈక్వల్ రిప్రజెంట్స్ ద లైన్స్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఈక్వల్ టు జీరో, ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ వై ఈక్వల్ టు జీరో. చూసారా స్టెప్స్, అన్ని థియరమ్స్లో ఇవే స్టెప్స్ వస్తాయని చెప్పాను. అసలు అక్కడ స్టెప్సే యాజ్ ఇట్ ఈస్గా వేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి మిస్. మీరు నెక్స్ట్ ఏం రాయాలి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు l1x ప్లస్ m1y ఇంటూ l2x ప్లస్ m2y. వెరీ గుడ్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద లైన్స్ ఇస్ ఈక్వల్ టు దట్స్ కంబైండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇది లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఏం కాదు, ఎట్లయినా రాసుకోవచ్చు. కావాలనే రాశాను, అక్కడ రైట్ సైడ్ రాశాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాశాను. మీకు డౌట్ ఉండకూడదు ఎలా రాసుకున్నా ఏం ప్రాబ్లం లేదనేది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మీరు లెఫ్ట్ సైడ్ ఆ తీరంలో రైట్ సైడ్ రాశారు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ ప్లస్ బివై స్క్వేర్, ఈ తీరంలో లెఫ్ట్ సైడ్ రాశారు, సార్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాయాలి, ఇలాంటి డౌట్లు ఉండకూడదు మీకు. ఎటు రాసినా ఒకటే. మనం చేయాల్సింది ఏంటి, ఈ టూ లైన్స్ని ప్రొడక్ట్ చేసి లైక్ టర్మ్స్ని కంపేర్ చేయటం, దట్స్ ఆల్. అటు ప్రొడక్ట్ చేయండి మరి, దట్ ఇంప్లైస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ ప్లస్ బివై స్క్వేర్ ఇక్కడ రెండింటి ప్రొడక్ట్ చేస్తే సేమ్ ఇందాకటిదే వస్తుంది మళ్ళీ. ఆ తర్వాత ఈ టూ టర్మ్స్లో మళ్ళీ మనం ఎక్స్వై కామన్ తీసుకుంటే ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్, అంటే ఆల్ఫాబెట్స్లో ఎల్ఎంఎన్ అలా వస్తాయి కాబట్టి ముందు ఎల్ రాసుకొని తర్వాత ఎం రాసుకుంటున్నారు. అంతేగాని సార్ ఇక్కడ ఎల్ వన్ ఎం టూ, ఇక్కడ ఏమో ఎం వన్ ఎల్ టూ ఉంది కదా, మీరేమో ప్రతి దాంట్లో ఎల్ టూ ముందు చదువుతున్నారు అంటే ఆల్ఫాబెట్స్లో ఎల్ఎం మనకు బాగా అలవాటు కాబట్టి అలా ఎల్లు ఎంలే చదువుకుంటాము. అంటే ఎం వన్ ఇంటూ ఎల్ టూ అన్నా ఎల్ టూ ఇంటూ ఎం వన్ అన్నా సేమ్ వాల్యూనే కాబట్టి ఎలా చదివినా ఇబ్బంది లేదు. సో దేన్ దట్ ఇంప్లైస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ వన్ ఎల్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ ఇంటూ ఎక్స్ వై ప్లస్ ఎం వన్ ఎం టూ వై స్క్వేర్. కంపేరింగ్ లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ఎల్ వన్ ఎల్ టూ ఈక్వల్ టు ఏ, ఎం వన్ ఎం టూ ఈక్వల్ టు బి, ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ ఇస్ ఈక్వల్ టు టూ హెచ్. చూసారుగా ప్రీవియస్ థీరంలో ఇంతవరకు కామన్, ప్రీవియస్ థీరము ఈ థీరంలో ఇంతవరకు కామనే. ఇంక ఇప్పుడు ప్రతి థీరంకి ఇంతవరకు కామనే, ఈ స్టెప్స్ వరకు కామనే. ఇక మనం ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటున్నాడు. మరి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టూ లైన్స్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ప్లస్ ఎన్ వన్, ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎమ్ వన్ వై ఈక్వల్ టు జీరో ఒకటి, ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ వై ఈక్వల్ టు జీరో. ఆ టూ లైన్స్ మధ్య యాంగిల్ థీటా అనుకుంటే అప్పుడు కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎమ్ వన్ ఎం టూ బై రూట్ ఆఫ్ ఎల్ వన్ స్క్వేర్ ప్లస్ ఎమ్ వన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎమ్ టూ స్క్వేర్. ఇది కాస్ థీటా ఫార్ములా, స్ట్రైట్ లైన్స్లో ఫార్ములాని నిన్నటి వరకు యూజ్ చేసినటువంటి ఫార్ములా మనం. రైట్, ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూ అంటే డైరెక్ట్ ఏ రాసేసుకోవచ్చు మనం, ఎమ్ వన్ ఎం టూ అంటే బి రాసుకోవచ్చు. సో న్యూమరేటర్ కంప్లీటెడ్, న్యూమరేటర్ మనకు కావాల్సింది వచ్చేసింది. ఫార్ములాలో కూడా ఏ ప్లస్ బి అనే న్యూమరేటర్, ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చేసి, బట్ ఈ డెనామినేటర్ మాత్రం చాలా కేర్ఫుల్గా సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడు టూ టర్మ్స్కి స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ వన్ స్క్వేర్ ప్లస్ ఎమ్ వన్ స్క్వేర్ ఇంటూ ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎమ్ టూ స్క్వేర్ రాయొచ్చురా. ఇక్కడ కూడా డైరెక్ట్ స్టెప్ రాశారు చూడండి, అంటే ఈ మొత్తము ఒకే రూట్లో రాసుకుంటాము, ప్రొడక్ట్ వస్తుంది. ఆ ప్రొడక్ట్ని డైరెక్ట్గా ప్రొడక్ట్ చేసి టర్మ్స్ వేసారు, అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తానికి ఒకే రూట్ వస్తుంది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. ఇందులో టూ టర్మ్స్ ఉన్నాయి, ఇందులో కూడా టూ టర్మ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ చేస్తే మొత్తం ఫోర్ టర్మ్స్ వస్తాయి. ఎలా వస్తాయి చూడండి, ఎల్ వన్ స్క్వేర్ ఇంటూ ఎల్ టూ స్క్వేరు, మళ్ళీ ప్లస్ ఎల్ వన్ స్క్వేరు ప్లస్ ఎం టూ స్క్వేర్, అంటే ఎల్ వన్ స్క్వేర్ ఎం టూ స్క్వేరు
ప్లస్ ఎమ్ వన్ స్క్వేర్ ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎమ్ వన్ స్క్వేర్ ఎమ్ టూ స్క్వేర్. అంటే వీళ్ళు ఆర్డర్లో రాయలేదు, ఇది మొత్తం టోటల్ టర్మ్స్ అయితే ఉన్నాయి. ఎల్ వన్ స్క్వేర్ ఎల్ టూ స్క్వేర్ ఉంది, తర్వాత ఎమ్ వన్ స్క్వేర్ ఎమ్ టూ స్క్వేర్ రాశారు వీళ్ళు ఇక్కడ, తర్వాత ఎల్ వన్ స్క్వేర్ ఎమ్ టూ స్క్వేర్ ప్లస్ ఎల్ టూ స్క్వేర్ ఎమ్ వన్ స్క్వేర్, ఇది ఆర్డర్. మొత్తానికి రూట్ ఉందిరా, రైట్. నెక్స్ట్ ఈ సింప్లిఫై ఇక్కడ నుంచి మనం చాలా కేర్ఫుల్గా చేయాలి. అంటే మనకి ఆన్సర్ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రావాలి డెనామినేటర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎల్ వన్ ఎల్ టూ, బి వాల్యూ ఎమ్ వన్ ఎమ్ టూ. అంటే ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎమ్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్ రావాలి మనకి. మరి అలా రావాలంటే ఏం చేద్దాం, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఆ ఈక్వేషన్లో చూడండి, వన్ టూ త్రీ, ఈ ఫోర్ టర్మ్స్ ఆల్రెడీ ఉన్న టర్మ్సే రా, ఈ ఫస్ట్ టూ టర్మ్స్, ఈ నెక్స్ట్ ఇక్కడ టూ టర్మ్స్ ఆల్రెడీ ఉన్నవే. మరి ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని, ఇక్కడ ఏమో ఎమ్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయాలంటే మైనస్ టూ ఏబి చేసుకోవాలి. ఇక్కడ మైనస్ టూ ఏబి చేసాము అంటే మరి వాల్యూ చేంజ్ అవుద్ది కాబట్టి అగైన్ ప్లస్ టూ ఏబి ఇక్కడ చేసాము చూడండి. అంటే టూ ఎల్ వన్ ఎల్ టూ ఎమ్ వన్ ఎమ్ టూ సబ్ట్రాక్ట్ తర్వాత ఎడిషన్ చేసాం. ఈ ఒక్క స్టెప్ మీరు కరెక్ట్గా క్యాచ్ చేయాలి అందరూ కూడా. సో డెనామినేటర్స్ రెండు మల్టిప్లై చేశాక టూ ఎల్ వన్ ఎల్ టూ ఎమ్ వన్ ఎమ్ టూ సబ్ట్రాక్షన్ ఎడిషన్. ముందు జనరల్గా మనం యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ అంటాం కదా సార్, మరి ఇక్కడ ముందు ప్లస్ చేసి తర్వాత మైనస్ చేసుకోవచ్చు కదా. అంటే చేసుకోవచ్చు, కానీ మన ఫార్ములా ప్రూఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రూవ్ చేయాలి డెనామినేటర్లో. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ అని రావాలి కాబట్టి, మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎమ్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్ రావాలి. సో కాబట్టి ఆ డెనామినేటర్ని అబ్జర్వ్ చేస్తూ ముందు సబ్ట్రాక్షన్ తర్వాత ఎడిషన్ అనేది మీరు గుర్తుంచుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఇది ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎమ్ వన్ ఎమ్ టూ అలాగే ఉంచుదాము, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఫస్ట్ త్రీ టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. ఇది మొత్తం ఎల్ వన్ ఎల్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్ టూ ఎల్ వన్ ఎల్ టూ ఇంటూ ఎమ్ వన్ ఎమ్ టూ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఫామ్లో ఉంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు, అంటే ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎమ్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్. ఆ ఫస్ట్ త్రీ టర్మ్స్ వాల్యూ ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎమ్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్. మరి అలాగే నెక్స్ట్ త్రీ టర్మ్స్ని ఏం రాయొచ్చు అబ్జర్వ్ చేయండి రా, ఎల్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్ ఇది ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ హోల్ స్క్వేర్. మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, డైరెక్ట్ గా చెప్పవచ్చు ఆన్సర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. లేదు డౌట్ వచ్చింది అనుకో సార్, ఇక్కడ ఏ ఏం రాయాలి బి ఏం రాయాలి డౌట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఏం చేయాలి, మరి ఆన్సర్ ఫోర్ హెచ్ స్క్వేర్ రావాలి, ఆన్సర్ ఫోర్ హెచ్ స్క్వేర్ రావాలి. ఫోర్ హెచ్ స్క్వేర్ అంటే టూ హెచ్ హోల్ స్క్వేర్. ఆ టూ హెచ్ టర్మ్ ఏది ఉంటే అది ఇక్కడ పడేసేయండి సరిపోతుంది అంతే. టూ హెచ్ అంటే వాల్యూ ఎంత, ఎల్ వన్ ఎమ్ టూ ప్లస్ ఎల్ టూ ఎమ్ వన్ హోల్ స్క్వేర్. మన ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకే అర్థమైపోతుంది, ఇది ఎల్ వన్ ఎమ్ టూ హోల్ స్క్వేర్, ఇది ఏమో ఎల్ టూ ఎమ్ వన్ హోల్ స్క్వేర్. టూ ఇంటూ ఎల్ వన్ ఎమ్ టూ టర్మ్ ఉంది, ఎల్ టూ ఎమ్ వన్ ఉంది. సో కాబట్టి దిస్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఫామ్, దెన్ వీ కెన్ గెట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఈ టూ స్టెప్స్ ఈజ్ టూ స్టెప్స్ ఆర్ క్రూషియల్ ఇన్ టోటల్ థీరమ్. ఈ టూ స్టెప్స్ క్లారిటీగా ఉంటే మీరు, అంటే ఇంకా మనం త్రీ ప్రాబ్లమ్స్లో ఇవే డెనామినేటర్స్ సింప్లిఫై చేస్తాం రా, త్రీ థీరమ్స్లో. అంటే నెక్స్ట్ మనం చేయబోయేటువంటి థీరంలో ఇలాగే చేస్తాం కాబట్టి కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మెయిన్గా ఈ టూ స్టెప్స్ క్రూషియల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రొసీజర్. రైట్, ఇంక ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది ఎల్ వన్ ఎల్ టూ ప్లేస్లో ఏ రాయండి, ఇది బి రాయండి, అలాగే ఎల్ వన్ ఎమ్ టూ మైనస్ ఎమ్ వన్ ఎమ్ టూ అంటే ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎమ్ వన్ ఎమ్ టూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇది టూ హెచ్ హోల్ స్క్వేర్. ఆ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసుకుంది, ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ కాస్ థీటా థీరం అని చెప్తూ ఉంటాను మనం. కాస్ థీటా థీరం ఒకటి ప్రిపేర్ అవ్వండి ఇంపార్టెంట్ థీరం అని. సో కాస్ థీటా థీరం అనగానే ఫస్ట్ థీరం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్లో ఫస్ట్ థీరం.
రైట్. ఇప్పుడు మరి దీని నుంచి మళ్ళీ కొన్ని కంక్లూజన్స్ మనం తీసుకోవాలి. అంటే సపోజ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 90 degrees అయింది అనుకోండి, అంటే థీటా వాల్యూ 90 అవుతుంది, అప్పుడు కాస్ థీటా వాల్యూ 0 అవుతుంది. అంటే 0 = a + b/something వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే a + b = 0 అయిపోతుంది మనకి. అంటే అలాగే థీటా అనేది ఎక్యూట్ యాంగిల్ అయితే ఆ ముందున్నటువంటి ప్లస్ ఆర్ మైనస్ తీసేస్తాం మనం. ఇఫ్ థీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ax² + 2hxy + by² = 0, దెన్ కాస్ థీటా = |a + b/√a - b² + 4hx². చూడండి, థీరం ప్రూవ్ చేసుకోవడానికి అది ప్రూవ్ చేసాం, కానీ రా ఫార్ములా యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ అడిగితే ఇదే ఫార్ములా వాడతాం. అంటే ముందు ఎక్యూట్ యాంగిల్ కనుక్కుంటాము, థీటా సపోజ్ 30 degrees వచ్చింది అనుకోండి, వాట్ అబౌట్ ద అదర్ యాంగిల్? పై మైనస్ థీటా అంటే 180 - 30, 150 degrees వేసుకుంటాం. ఎలాగో యాంగిల్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ టూ యాంగిల్స్ బిట్వీన్ ద లైన్స్, కాబట్టి ఎప్పుడు ఆ టూ యాంగిల్స్ మెన్షన్ చేసుకోవచ్చు మనం. సో ఎక్యూట్ యాంగిల్ అని స్పెషల్గా అడిగినా లేదా యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఇదే ఫార్ములా వాడుకుంటాం, కాస్ థీటా = |modulus of మీరు ఫార్ములా బై హార్ట్ కూడా ఇదే చేయాలి, |a + b/√a - b² + 4hx² ఇది కాస్ థీటా ఫార్ములా. అలాగే సైన్ థీటాకి టాన్ థీటాలకు కూడా ఫార్ములాలు ఉంటాయిరా. ఇఫ్ థీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ax² + 2hxy + by² = 0, దెన్ టాన్ థీటా = 2√h² - ab / |a + b 2√h² - ab ఫార్ములా గుర్తుంచుకోవాలి రా ఆబ్జెక్టివ్ లో కోసం. ఈ సెకండ్ ఫార్ములా అంటే టాన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అడిగాడు అనుకోండి, కంపల్సరీగా టాన్ థీటా కనుక్కోవాలి, లేదా కాస్ థీటా కనుక్కున్న తర్వాత దాని నుంచి మళ్ళీ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని టాన్ థీటా కనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. అదే ఫార్ములా బై హెడ్ చేసామనుకోండి ఒకే స్టెప్లో అంతా వచ్చేస్తుంది మనకి, కాస్ థీటా కనుక్కొని మళ్ళీ టాన్ థీటా కనుక్కోవాలి, వర్కింగ్ ఎక్కువ కదా అదంతా కూడా. సో కాబట్టి ఏంటంటే మనకి ఫార్ములాలు కొంచెం బై హార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, ఏ ఎక్కడ ఉంది, బి ఎక్కడ ఉంది, హెచ్ ఎక్కడ ఉంది అది. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం ఇచ్చినా యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోమని ఫస్ట్ కంపేర్ ద గివెన్ ఈక్వేషన్ విత్ ax² + 2hxy + by² = 0, ఏ బి వాల్యూస్ ఏబి అండ్ హెచ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ ఏబిహెచ్ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ కాస్ థీటా, అదే టాన్ థీటా కావాలంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఎక్యూట్ అనగానే a + b కే మాడ్యులస్ ఉంటుంది, అది మైండ్లో ఉంచుకోండి. అదే ఇఫ్ థీటా = 0 దెన్ ద టూ లైన్స్ విల్ బి కోయిన్సిడెంట్ లైన్స్ అండ్ టాన్ థీటా = 0. మరి టాన్ థీటా 0 అంటే ఈక్వేషన్లో అబ్జర్వ్ చేయండి, టాన్ థీటా వాల్యూ 0 పెడితే అప్పుడు 0 = 2√h² - ab / |a + b, క్రాస్ మల్టిప్లై చేస్తే |a + b (0) అయిపోతుంది. అంటే అప్పుడు 2√h² - ab వాల్యూ 0, దట్ మీన్స్ h² - ab = 0, దట్ ఈస్ h² = ab. అదే కదా మనం డిస్కస్ చేసుకున్నది, h² = ab అయితే ద టూ లైన్స్ రిప్రజెంట్స్ కోయిన్సిడెంట్ లైన్స్ అని రిప్రజెంట్ చేసుకున్నాం. అంటే ఇలా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు కోయిన్సిడెంట్ లైన్స్ అని. ఇఫ్ థీటా = π/2 దెన్ ద టూ లైన్స్ విల్ బి పర్పెండిక్యులర్ అండ్ కాస్ థీటా = 0, సో దట్ ఈస్ a + b = 0. అంటే మరి ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వేషన్లో, బి అనేది ఏమో కోఎఫిషియంట్ ఆఫ్ y². సో ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² + కోఎఫిషియంట్ ఆఫ్ y² = 0, దెన్ ద ఈక్వేషన్ ax² + 2hxy + by² = 0 రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్. మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ పాయింట్, నేను చెప్పే పాయింట్ ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ x² + కోఎఫిషియంట్ ఆఫ్ y² 0 అయితే నో నీడ్ టు యూజ్ ఎనీ ఫార్ములా టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. జస్ట్ సింప్లీ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ 90 degrees. ఎందుకో ఇది ఇక్కడ చూపిస్తున్నాం కదా, మనం ప్రూవ్ చేస్తున్నాము ఆల్రెడీ. కోఎఫిషియంట్ ఆఫ్ x² + కోఎఫిషియంట్ ఆఫ్ y² = 0 అయితే బాగా మైండ్లో ఉంచుకుంటారు ఆ పాయింట్ని,
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ జీరో అయితే దెన్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్. దట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ ఆ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఒక జస్ట్ చిన్న థియరం ఒకటి కంప్లీట్ చేద్దాము. బట్ అది కంప్లీట్ చేయాలంటే మళ్ళీ టైం సరిపోదు మనకు, ఆల్రెడీ 5:00 అయిపోయింది.